ఎవరిని పట్టించుకోవట్లేదు, కార్యక్రమం కలిస్తే మాకు ఎవడో పట్టించుకోలేదు అని చెప్పి కుయ్యో మొర్రో అని చెప్పి మీరు ఏడుస్తుంటారు కదా, అలాంటిది ఒక సిన్సియర్ ఆఫీసర్ గాని ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా. సో దయచేసి మనం ఎలాగా బయట సిన్సియర్ ఆఫీసర్ మనం చూడలేం, కాబట్టి సినిమాలోనే చూసి మనం హ్యాపీగా ఫీల్ అవుదాం. సో గవర్నమెంట్కి సంబంధించిన సమస్యల మీద మనకున్న అవగాహనని నిజమైన నిజాయితీ గల గవర్నమెంట్ ఎంప్లాయీని చూడకపోయినారు అందరూ, దయచేసి ఈ సినిమాకి వచ్చి చూడండి. ఎస్పెషల్లీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఎవరైనా సరే ఒక చొరవ తీసుకొని ఈ ఎస్పెషల్ ఏబిఎన్ ఛానల్ నేను చెప్తున్నా, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ షో వేయండి, ఖచ్చితంగా వీళ్ళకి ఒక షో పెట్టండి. ఒక ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న ఎంప్లాయీస్కి, కలెక్టర్ ఆఫీసులో ఉన్న వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ సినిమాని చూపించండి. సిన్సియర్గా గవర్నమెంట్ ఆఫీసులుగా పనిచేసే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది, సమాజానికి ఎంత మేలు జరుగుతుంది అనేది ఇలాంటి సినిమాలు వస్తే చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ చాలామంది నా రివ్యూ చూసేటప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ రెగ్యులర్ ఫార్మేట్ ఉండేటప్పుడు నేను ఒకలా చెప్తాను, కానీ సమాజానికి ఉపయోగపడే సినిమాలు వస్తే ఖచ్చితంగా నాలో ఒక పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మీరు చూస్తారు. ఎందుకంటే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సపోర్ట్ ఉంది, పేరు ఉంది, కాబట్టి ఆయన ఏమైనా మాట్లాడితే వింటారు. నేను కూడా ఆ కోపం చెందిన, నాకు సమాజంలో ఏదైనా జరిగితే ఒక ఇన్సిడెంట్ నష్టం జరిగినా సమాజానికి జరిగే నష్టాన్ని నేను చూస్తే నేను తట్టుకోలేను. సో ఇలాంటి సినిమాలు నాకు వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలాంటి సినిమాలు చూసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మారాలి, మారి ఎంత సిన్సియర్గా ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ రోజు వస్తారో ఆ రోజు సమాజం బాగుపడుతుంది. ఎలాగో వాళ్ళు మనం బయట చూడలేం కాబట్టి సినిమాలను చూసైనా సరే మనం ఒక హ్యాపీనెస్ అనేది పొందాలి. కాబట్టి దయచేసి అందరూ సినిమాకి రండి. ఈ సినిమా నెగిటివ్ టాక్ పెడుతున్నారు చాలామంది చెప్తున్నారు, అది రాంగ్. ఎందుకంటే ఒక సినిమా ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది, ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన సినిమాలో కామెడీ ట్రాక్ని మనం ఆశించడం కూడా చాలా రాంగ్. కానీ అప్పటికీ కూడా పవిత్ర గారిని నరేష్ గారిని చూస్తుంటే థియేటర్లో కేకలేస్తున్నారు, ఒక కామెడీ ట్రాక్కి లేనంత రెస్పాన్స్ వాళ్ళిద్దరిని చూస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు. సో అది మంచిగా చెడే తర్వాత విషయం, కానీ ఎంజాయ్మెంట్ మాత్రం చేస్తున్నారు. సో అక్కడ వరకు కామెడీగా మనకు ఓకే, కానీ చాలా సిన్సియర్గా ఉండే సినిమా. నేను అఖండ తర్వాత అంత అద్భుతమైనగా సినిమా నిజంగా చెప్తా. యాక్చువల్లీ ఎవరైనా రామారావు ఆన్ డ్యూటీ అంటే మనం ఫస్ట్ హాఫ్లోనో సెకండ్ హాఫ్లోనో డ్యూటీ ఎక్కుతారు అనుకుంటున్నాను. యాక్చువల్లీ వచ్చేసి సినిమా డ్యూటీ ఎక్కడ ఎక్కుతాడు తెలుసా అన్న, మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది డ్యూటీ ఎక్కడ ఎక్కడ ఎక్కుతాడు, క్లైమాక్స్లో ఎక్కుతాడు. అది కూడా ఈ సినిమాలో కాదు, సెకండ్ పార్ట్లో డ్యూటీ ఎక్కుతాడు రామారావు 2. అదొకటి. స్క్రీన్ ప్లే విషయం తీసుకుంటే స్క్రీన్ ప్లే అనేది కట్టలేదు, పిక్చర్ క్లాత్ లేదు. రవి అని ఒక అవకాశం అనేది ఇచ్చిండు డైరెక్టర్కి, కానీ అవకాశం అనేది వినియోగించుకుంటాడు డైరెక్టర్. ఇంకోటి ఏంటంటే వేణుగారు క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే వేణుగారు కటౌట్స్కి, వేణుగారు మనం ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వస్తున్నాను, హనుమాన్ జాంక్షన్ అని చూస్తున్నాను. ఆయనకి వాయిస్కి ఆయన కామెడీకి ఎట్లా ఉండాలన్నా సినిమా మామూలుగా ఉండాలా. యాక్చువల్లీ సినిమా చూసినంత వరకు కూడా వేణు హీరో అనుకుంటారు అందరూ, రవితేజ సైడ్ క్యారెక్టర్ ఇచ్చాడు హీరో రవితేజ అని అనుకోరు, వేణుయే హీరో అనుకుంటారు. కానీ డబ్బింగ్ అనేది కట్టలేదు, వేణు వాయిస్ అనేది పిచ్చే క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పాలంటే చూడండి, మనం షార్ట్ ఫిల్మ్ తీసుకుంటే బీజిఎం వస్తుంది కదా, అట్లా మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే శేషాచేసిన సాంగ్ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టేలా ఉంది బ్యాక్గ్రౌండ్. ఏంటంటే రెండో మూమెంట్ కానీ చూసినట్టు ఉంది, శేషాచేసిన సాంగ్ రెండో మూమెంట్ కానీ మనం రియల్గా చూసినట్టు ఉంది సినిమాలో. ఇంకోటి వచ్చేసి సినిమా సాంగ్స్ విషయానికి వస్తే ఐటమ్తో ఉంటుందన్నా నమస్కారం చెప్పించండి, నాన్న ప్రతి రోజు రావాలంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు మీకోసం మేము వస్తాం రావాలి. మ్యూజిక్ అన్న మీరు ఎవరిలో కొట్టారన్న, వైట్ మాస్టర్లు కానీ ఎవరికైనా సరే ఎవరికి తప్పు ఎవరు చేయలేదన్న, మీరు ఎవరిలో చేశారన్న వైట్ మాస్టర్ గారు అన్న చాలా బాగున్నదన్న మూవీ. ఏమన్నా నీకు నమస్కారం అన్న, అన్న ఫైట్ సీన్ అన్న కొట్టావన్నా, వేరే లెవెల్లో కొట్టావన్న మ్యూజిక్ అన్న చాలా బాగున్నదన్న, కొట్టిరన్న అన్న ట్రైన్ లో ఫైట్ ఉంటుందన్న అది వేరే లెవెల్ అన్న, ఫస్ట్ స్టాప్ లోనే వేరే లెవెల్ ఉంటుందన్న ఫైట్ చాలా బాగుంటుంది, చాలా బాగున్నది. స్టెప్స్ అన్న ఉంటాయన్న రవితేజ అన్న ఏడు వేరే లెవెల్లో ఏడన్న అన్న చాలా బాగా ఏడన్న చాలా బాగున్నదన్న మూవీ అన్న. కిస్సీలు పెట్టాడు రవితేజ అని పెట్టాడన్న, కిస్సీలు వేరే లెవెల్ పెట్టాడన్న, అలా బీచ్ దగ్గర పెడతాడన్న కిస్ రవితేజ అన్న, అన్న వేరే లెవెల్ పెట్టావు అన్న చాలా బాగా చేశారన్న, వేరే లెవెల్ అన్న.
సూపర్ అనేది కొద్ది గట్టిగా ప్రేమకురాలు వాళ్ళిద్దరు డ్యూటీ చేస్తారో తెలియదు కానీ అది కాదు భయ్యా అంటే వీళ్ళు డ్యూటీ చేశారో తెలియదు కానీ ఇందులో గౌతమ్ గారు డ్యూటీ చేశారు మంచిది నిజంగా సినిమా చాలా బాగుంది రామారావు అని చెప్పి కష్టపడి చదవాలి బాగా డబ్బు సంపాదించాలి గవర్నమెంట్ జాబ్ పట్టాలా ప్రభుత్వానికి ప్రభుత్వం చేరాలి ప్రజలకు సేవ చేయాలి సో ప్రజలకు సేవ చేయాలి కాన్సెప్ట్ సినిమా చూసి మంచి కాన్సెప్ట్ హీరోయిన్ యాక్టింగ్ అండర్ గ్రౌండ్ సేమ్ ప్లే అంటే అవి నాకు తెలీదు సో ఫస్ట్ డైరెక్షన్ మాత్రం నాకు అది ఇప్పుడు నాకు తెలిసింది ఫస్ట్ డైరెక్షన్ ఇది ఒక కొత్త లెవెల్ యాక్టింగ్ అనమాట నిజంగా కొత్త లెవెల్ యాక్టింగ్ రెండు టచ్ చేశారు అందుకని ముఖ్యమైన ఐటమ్ సాంగ్ అది టచ్ చేసింది నిన్ను టచ్ చేయలేదా సరే చూసిన తర్వాత చెప్పాడు ఐటమ్ సాంగ్ టచ్ చేసింది అన్నిటికన్నా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే పౌట్రీ భయ ఉండాలి కూడా ఏంటంటే అంటే చూసిన సేపు కూడా ఉన్నారు సస్పెన్స్ టైప్ వచ్చింది అసలు అనుకోలేదు రామారావు డ్యూటీ నిజాయితీగా చేశారు లాస్ట్ వరకు కూడా అలాగే ఐటమ్స్ రాయండి చాలా బాగుంది పాడేచ్చాడు అలాగే లాస్ట్ వరకు నరేష్ పవిత్ర గారు కూడా అందరూ కంటితి జిల్సారు పాట బాగుంది వాళ్ళ కాంబినేషన్ అంటే బాగుంది మంత్రాలు కాదు ఐటమ్ సాంగ్ లో యాక్ట్ చేసాం మాకు ఇష్టంగా మారుస్తాం సాంగ్ లో యాక్ట్ చేసాము డాన్స్ చేసాం శేఖర నక్షణ మాతో డాన్స్ చేయించాడు చాలా ఆనందం సినిమా సేసా సాంగ్ లో జాతర సినిమా డ్యూటీ అదరగొట్టాడు ఐటమ్ సాంగ్ సూపర్ అంటే మత్తెక్కిచ్చేలా ఉంది ఐటమ్ సాంగ్ అయితే బాగా మత్తెక్కిచ్చే హీరోయిన్ ఉన్నాడు సినిమాకి తగ్గ అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి అండ్ సినిమా పోలీస్ సినిమా అని కాకుండా అందరు యూత్ సరిపడా ఎలివేషన్స్ ఉన్నాయి సినిమా అంతా కూడా అది నరేష్ కోతి కనిపించారు కదా ఆ కనిపించిన కానీ సేపు వేళ అనమాట వాళ్ళకి ఆడ్రోస్ ఎక్కువైపోయింది భయ సినిమా రేటింగ్ 4 4 5 4 5 4 5